బాడీ అంతా పెంచాడు అది దేనికి యూజ్ చేయలేదు కానీ ఈ సినిమాలో ఏదో వైల్డ్ వైల్డ్ అని ఓవరాసిన తప్ప ఏం లేదు అసలు ఘోరం సినిమా ఆయన నాకు ఆయన మూవీస్ అంటే ఇష్టం ఆయనది వేసుకురమ్ అని ఒక మూవీ ఉంది నా ఫేవరెట్ మూవీ అది అసలు గలీజ్ మూవీ గలీజ్ అంటే గలీజ్ సురేందర్ రెడ్డి గారు ఇంత డిసప్పాయింట్ చేస్తారని ఫైట్లు ఆ రా ఏజెన్సీ కోసం చూడాల్సిందమ్మా మాస్ ఎలిమెంట్స్ అవి ఏం లేవన్నారు చేశారన్న ఇప్పుడు లైగర్ కూడా హాజరు రాకదేంగి అది ఇది అన్నారు అంతేం లేదన్న కొన్ని కొన్ని సీన్ల్లో లైగర్ కూడా గుర్తొచ్చేస్తుంది అరే అంత ఓవర్ యాక్షన్ చేశారు అందుకే ఎట్లా అయింది అనే అంతలా ఉందన్న కానీ ముందు సినిమాలతో పోలిస్తే అఖిల్ గారు యాక్టింగ్ బాగుంది మమ్ముట్టి గారు క్యారెక్టరైజేషన్ బాగుందన్న అసలు ఈ సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారా లేకుంటే ఆయన అసిస్టెంట్ అనేది అర్థం కావట్లేదు మరి ఆ నేరేషన్ ఏంటో ఎందుకు ఆ సీన్ వస్తుందో ఎందుకు సాంగ్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు అన్న కొన్ని కొన్ని సీన్స్లో ఫైట్స్ కానీ ఆ సీనరీ కానీ బాగుంది చూడడానికి ఆ లొకేషన్ ఈ సినిమాకి 85 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు నాకు ఇంతవరకు అర్థం కాలేదన్న ఆ ప్రొడ్యూసర్ గారు ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయాలి అనిపించిందో నాకు అర్థం కాలేదు ప్యాన్ ఇండియా ఏంటన్న ఒక్క సినిమాకి రావడమే బొక్క అసలు మరీ దారుణంగా ఉంది అయ్యగారు నెంబర్ వన్ అయ్యగారు నెంబర్ వన్ కానీ పొద్దున పరిగెత్తుకుని వచ్చాను అన్న తీరా చూస్తే గట్టిగా డిసప్పాయింట్ చేసిండు కానీ యాక్టింగ్ పరంగా అఖిల్ గారు యాక్టింగ్ బాగుంది అన్న సినిమాలో ఆ డాన్స్ కానీ కసిగా చేశారు ఎందుకంటే ఆ బాడీ చూపించడం కానీ ఆ షేపింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది మమ్ముట్టి గారు హైలైట్ అన్న సినిమాకి ఆ ఫైట్స్ ఆ ఏజ్ లో స్కేటింగ్ చేసుకుంటూ వచ్చి గన్ను చాలా బాగుంది ఆయన యాక్టింగ్ డైరెక్టర్ ఇంకొంచెం బాగా చేసిండే బాగున్నా నా డైరెక్ట్ బుక్కన్న అసలు ఎలా ఉందా నా ఏజెంట్ ఏది ఏజెంట్ అన్న ఏజెంట్ హైప్ తో వచ్చిండే అన్న అఖిల్ యాక్టింగ్ అయితే హైప్ అయింది అన్న అఖిల్ కి ఎక్కడ పేరు పెట్టే అవసరం లేదన్న చాలా మంది ట్రోల్ చేస్తారు నెగిటివ్ చేస్తారు అఖిల్ ని డౌన్ఫాల్ చేయాలి ఇట్లా అని అంటారు కానీ అన్న అఖిల్ అయితే అల్టిమేట్ అన్న సినిమా బ్యాక్ బోన్ అది అఖిలే ఎందుకని అంటే బాడీ అయితే వేరే లెవెల్ ఉంది నాన్న మనం ఇద్దాం మిక్కి సీన్ సార్ అందరి ముందు ఏమన్నా నువ్వు కూడా వచ్చే మంచి అల్టిమేట్ అన్న సురేందర్ డైరెక్షన్ సరే డౌట్ ఉంది మనకు ఆల్రెడీ ఎలా అంటాం అంటే జర పద్దాన్ సినిమా కంటే ముందు వస్తే షారూఖ్ ఖాన్ సినిమా ఉంటే మొత్తం హిందీలో బ్లాక్ బస్టర్ అయితే ఉండాలా నో ప్రాబ్లం తెలుగులో బ్లాక్ బస్టర్ అయితే నో ప్రాబ్లం చాలా బాగుంది సినిమా అఖిల్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అఖిల్ కెరీర్ నిలబెడతా కెరీర్ ని అఖిల్ కెరీర్ ని అఖిల్ కెరీర్ లో నిలబెడతా కాదని కాదు కానీ అఖిల్ ఒక రేంజ్ అయితే సినిమా అయితే హిట్ అవుతుంది నో ప్రాబ్లం 100% హిట్ అవుతుంది యావరేజ్ అవుతుంది చాలా కష్టపడ్డాడు కదా బాడీ అయితే అల్టిమేట్ అన్న మనము బాడీ చూసినాక నెక్స్ట్ పార్ట్ అరే ఇంటర్వెల్ తర్వాత చూడాలి చూడాలనిపిస్తుంది ఆ బాడీ ఏందమ్మా అల్టిమేట్ అన్న బాడీ అయితే చాలా బాగుంది ఓవరాల్ గా సినిమా అయితే యావరేజ్ ఉంది నో ప్రాబ్లం అఖిల్ యాక్టింగ్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందన్న పాట ఒకటి మళ్ళీ మళ్ళీ రావే సాంగ్ రెండు మూడు పాటలు చాలా బాగుంటాయి ఇంకా సాంగ్స్ కూడా వేసి నూతి పడేసిన్నాడు మొత్తం ఏదో వేసి సాంగ్స్ టూ సాంగ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి